ప్రతి మాట విలువనేది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తూనే ఉండండి ఎస్టీవీ. నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హైలైట్స్. మహారాష్ట్ర వ్యభిచార గృహాలపై హైదరాబాద్ సిబిఐ అధికారుల దాడి, 40 మంది యువతులకు విముక్తి. సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురు, అద్దె ఖచ్చితంగా చెల్లించాలంటూ తీర్పు. ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో డ్యూసిమస్ కల్చరల్ ఫెస్టివల్ 2014ను ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ ఫెస్టివల్కు నగరంలోని వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ ఆటపాటలతో ప్రేక్షకులను ఊరేగించారు. ఎవరూ లేని విషయాన్ని పసిగట్టిన దొంగలు ఓ ఇంట్లో తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో చెరబడిన దొంగలు అందిన కాడికి దోచుకున్నారు. చేసి చెప్పినాం, వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏమేమి పోయినాయి సార్? గోల్డ్ ఎంత ఉంది? గోల్డ్ ఒక 230 గ్రామ్స్ ప్లస్ సిల్వర్ ఆర్టికల్స్ ఒక 4-5 కేజీ వరకు ఉండొచ్చు. క్యాష్ ఒక 12,000. ఏం చేశారు సార్ మీరు? జాబ్? నేను ఎక్సర్సైజ్ మ్యాన్ అండి. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అస్వస్థతకు గురి కాలేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున తెలిపారు. తన తండ్రి అనారోగ్యంపై వస్తున్న కథనాలన్నీ ఊకాలేనని ఆయన స్పష్టం చేశారు. కొంతకాలం క్రితం క్యాన్సర్ బారిన పడినట్టు అక్కినేని స్వయంగా మీడియా ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ఆయన నివాసానికి వెళ్లి వైద్యం అందిస్తున్నట్టు పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రకటించారు. వికలాంగులకు ఎస్బీఐ బ్యాంకు వారు చేయూతనందించారు. నాచరంలోని సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ సంస్థకు ఫిజియోథెరపీ పరికరాలు, వ్యాను, లిఫ్ట్, సోలార్ సిస్టమ్ అందించారు. వీటిని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సిఆర్ శశికుమార్ ప్రారంభించారు. నిర్భయ, ఆ తర్వాత అభయ, ఇన్ని చట్టాలు వచ్చిన మహిళలపై అఘాయిత్యాలకు అడ్డీ లేకుండా పోతుంది. మరోవైపు అమ్మాయిలను అంగడి బొమ్మలుగా చేస్తున్న దాష్టికం కొనసాగుతూనే ఉంది. ఆడపిల్లగా పుట్టడమే శాపమా? అది బంగారు తల్లికి బ్రహ్మరథం పట్టే ఆంధ్రప్రదేశ్లో పుట్టడమే నేరమా? తనువు గుండై మరొకరికి పండై జీవచ్చవాళ్ళ ఎన్నాళ్ళి నరకయాతన. రెడ్ లైట్ ఏరియాలో నలిగిపోతున్న తెలుగు ఆడబిడ్డల ఆవేదన
ఆక్రందన, ఆక్రోశం ఇది. బ్రతుకు తెరువు కోసం మరో ప్రత్యామ్నాయం లేక కొందరు బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోయిన వారు, మరికొందరు వ్యభిచార ఊపిలో జీవచ్చవాలవుతున్నారు. ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి నిరుపేద యువతులను సెక్స్ వర్కర్లుగా మార్చేస్తున్నారు బ్రోకర్లు. ఒక్కసారి బ్రోకర్ల చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు, బతుకంతా బందీఖానాని. ఎంతోమంది బాధితులు ఎన్నో ఏళ్లుగా వ్యభిచార కూపంలో మగ్గిపోతున్నారు. పారిపోయే ప్రయత్నం చేస్తే అక్కడి రౌడీలు నరకం చూపిస్తారు. ప్రాణాంతక వ్యాధులకు గురై చనిపోయే అభాగ్యులను అనాథశ వాళ్ళ ఖాతాలో కలిపేసి చేతులు దులుపుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది తెలుగు ఆడబిడ్డలు దేశవ్యాప్తంగా ఎన్నో వ్యభిచార గృహాల్లో మగ్గిపోతున్నారు. 2008లో మహారాష్ట్ర పూణే రెడ్ లైట్ ఏరియాలో మన పోలీసులు దాడులు నిర్వహించి 100 మందిని రక్షించారు, వ్యభిచార రొంపు నుంచి విముక్తి కల్పించారు. మరలా ఇప్పుడు పూణే వ్యభిచార గృహాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు మన రాష్ట్రానికి చెందిన సిఐడి అధికారులు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. విశాఖపట్నంలోని ఈనాడు స్థల వివాదానికి సంబంధించిన కేసులో రాష్ట్ర హైకోర్టులో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కేసు పూర్తయ్యే వరకు ఆ స్థానంలో ఈనాడు కార్యాలయంలో కొనసాగాలంటే స్థల యజమానికి నెలకు 17 లక్షల రూపాయల చొప్పున అద్దె, అలాగే అద్దె బకాయి 10 లోగా చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపైనే స్టే ఇవ్వాలన్న రామోజీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్థల యజమాని వర్మకు ఈ విషయంలో తన అభిప్రాయాన్ని తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లోగా కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విశాఖలోని సీతమ్మధార ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజానికి 30,000 రూపాయలు పైచలకు ఉన్న ప్రకారం ప్రస్తుతం స్థలం విలువ 40,36,50,000గా, భవనాల విలువ 90 లక్షల రూపాయలుగా అధికారులు లెక్కించారు. దీని ప్రకారం సదరు ఆస్తులను వాణిజ్య అవసరాలకు తీసుకున్న రామోజీరావు స్థల యజమాని వర్మకు 17 లక్షల రూపాయల చొప్పున ప్రతి నెల 10 లోపు అద్దె చెల్లించాలని, అద్దె బకాయిలు 2,57,00,000 ఇవ్వాలని అప్పట్లో ఆదేశాలు ఉన్నాయి. ఇదే తీర్పును రామోజీరావు ఈ నెల 3న సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. ప్రాథమిక విచారణ జరిపిన జస్టిస్ చంద్రమౌళి, కెఆర్ ప్రసాద్, జస్టిస్ కురియన్ జోసఫ్ల ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న రామోజీరావు అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఈ నెల 10లోగా అద్దెతో పాటు సదరు బకాయిలను రామోజీరావు స్థల యజమాని వర్మకు చెల్లించాల్సిందే. లేకపోతే కోర్టు ధిక్కారం నేరం కింద మరో కేసు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు న్యాయ నిపుణులు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.